శ్రీకాకుళం టౌన్ ఎన్జీఓ హోమ్ చేయూత స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో పేద మహిళలకు సంఘం అధ్యక్షురాలు వైశ్యరాజు వెంకటలక్ష్మి ముఖ్య అతిథులతో కలిసి చీరలు పంపిణీ చేశారు. కోవిడ్ 3వ దశ ఒమిక్రాన్ ప్రబలుతున్న నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కోరారు. టీకాలు ఇంకా వేయించుకోకుంటే తక్షణమే వేయించుకోవాలని సూచించారు. కోరడ హరిగోపాల్ మాట్లాడుతూ తమ సంఘ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున 500 మందికి చీరలను పంపిణీ చేయడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం సభ్యులు దేవరశెట్టి అమర్నాథ్, గుడ్ల మల్లేశ్వరరావు, కొమర సింహాచలం, వైశ్యరాజు కృష్ణంరాజు, అన్నపూర్ణ, వి కొండబాబు, కోటిని లింగరాజు, ఏ వేణుగోపాలరావు, పొట్నూరు బాలమణి, పి రమ, జమ్ము లక్ష్మీ అరుణ, ప్రభాకర్ మోహన్, శైలు తదితరులు పాల్గొన్నారు. మీరందరూ కూడా కరోనా వేవ్ స్టార్ట్ అయింది కాబట్టి తప్పకుండా ఈ కరోనా నిబంధనలు పాటించి జాగ్రత్తగా ఉండాలి. పండగ పోయిన తర్వాత ఈ కరోనా అనేది చాలా ఉధృతంగా ఉంటుంది కాబట్టి అందరూ కూడా జాగ్రత్తలు పాటించి జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈ చేయూత సంస్థ ద్వారా మేము గడిచిన 3 సంవత్సరాలు బట్టి వివిధ కార్యక్రమాలు చేశాము. ఈ కరోనా వల్ల లాస్ట్ ఇయర్ కూడా ఏ కార్యక్రమం చేయలేకపోయాము. మేము ముందుగా ప్లాన్ చేసుకున్నప్పటికీ 3వ వేవ్ ఎఫెక్ట్ అవ్వలేదు. కానీ ఇప్పుడు 3వ వేవ్ స్టార్ట్ అయింది కానీ ప్రోగ్రామ్ ఏదో విధంగా కొంతమందికైనా ఈ సంస్థ ద్వారా చేయూత సంస్థ ద్వారా సహాయం చేద్దామన్న ఆలోచనతో ఈ ప్రోగ్రామ్ని ఫిక్స్ చేసుకొని చేశాము. కాబట్టి కరోనాను పాటిస్తూ త్వరగా కార్యక్రమాన్ని ముగించుకొని జాగ్రత్తగా మాస్కులు పెట్టుకొని జాగ్రత్తగా అందరూ ఇంటికి చేరుకోవాలని జాగ్రత్తగా ఉండాలని ద్వారా ఈరోజు 500 మందికి చీరలు పంపిణీ కార్యక్రమం జరగడం జరిగింది. ఈ కార్యక్రమానికి మా సంస్థ సభ్యులందరూ సహకరించారు. అలానే 2 సంవత్సరాలుగా కరోనా రావడం వల్ల చిన్న చిన్న ప్రోగ్రామ్ చేస్తాం కానీ ఇంత భారీ ఎత్తున ప్రోగ్రామ్ ఇప్పుడు చేయలేదు. ఈ ప్రోగ్రామ్ ఇప్పుడు ఈ కరోనా తగ్గింది కనుక ఈ ప్రోగ్రామ్ 500 మందితోటి మా టీం సహకారంతో చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఈ కరోనా తరుణమే స్టార్ట్ అవుతుంది కనుక చాలా జాగ్రత్తగా ఉండండి. అందరూ కూడా మాకు సహకరించినందుకు ఈ పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు.